प्रति ग्रामकोचे ग्राम తాపిచి తినిపిచి నోట్ల కట్టలు పంపించి సత్తన్నను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాల సత్తన్నకి ఆయన ఒక్కడే ఎమ్మెల్యే అభ్యర్థి. ఇవాల ఓటేస్తే మీ ఓటు ఒక సత్తన్నకే పోతది. ఒక్క ఓటు వేస్తే ఒక్కడే ఎమ్మెల్యే అవుతాడు. అదే రమణారెడ్డికి ఒక్క ఓటు వేస్తే డజన్ మంది ఎమ్మెల్యేలు తయారవుతారు సోదరులారా. నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా, మీ ఓటు అమూల్యమైనది. మీ ఓటును అమ్ముకోకండి. ఇవాల ఈ ప్రాంతంలో గండ్ర జ్యోతి మరియు గండ్ర రమణారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం. ఇవాళ వాళ్ళ అవినీతి పరాకాష్ట ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడియాలని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. రమణారెడ్డిని మనం నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన మాదిరిగా ఇవాళ ప్రజల్ని అవమానించడం, ఇబ్బంది చేయడము, అరాకచకలు చేయడము, దాడులు చేయడము, కేసులు పెట్టడము, అనేక విధాలుగా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మా చక్రపాణన్న కూడా జెడ్పీడీసీగా ఈ ప్రాంతంలో పనిచేసాడు, అనేక సేవలు అందించాడు, పేదోడి కష్టాల్లో ఆదుకున్నాడు. అటువంటి నాయకులను ఆదరించాలని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా. మా సత్తన్నని అధిక మెజారిటీతో, అంటే 100,000 ఓట్ల మెజారిటీతో సత్తన్నని గెలిపించాలని మీ అందరికి ప్రాధేయపడి చెప్తా ఉన్నా. మా సత్తన్నని ఎమ్మెల్యేగా చూడాలి. రేపు సత్తన్న ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 20 ఏళ్ల దాకా ఆ కుర్చీలో సత్తన్నే ఉంటాడని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా సోదరులారా. నోట్ల కట్టలకు అమ్ముడు పోకండి. ఇవాళ నోట్ల కట్టలకి ఒక పేదవాడికి, ఇవాళ ఒక సెంటు సీసకి, ఒక చెమట చుక్కకి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలే విజేతలు కావాలి, సత్తన్నే గెలవాలి కాబట్టి ఊరు ఊరున గల్లి గల్లిన గడప గడపకి ఫోన్లలో చెప్పండి, డప్పేసి చెప్పండి, మా నాయకుడు ఎమ్మెల్యే వస్తా ఉన్నాడు, ప్రజల కష్టాలు తీరుస్తాడని చెప్పాలని మీ అందరికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.